ఓ దొంగను పట్టుకునేందుకు కేరళ పోలీసులు క్రేజీ ప్లాన్ చేశారు. నిజంగా అది తెలిస్తే మాత్రం మీరు కూడా అవాక్ అవుతారు. ఇదెక్కడి ప్లాన్ రా బాబు అని నవ్వుకోక మానరు. ఇంతకీ ఆ పోలీసులు ఏం ప్లాన్ వేశారంటే, ఓ మహిళను కొట్టి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగను పట్టుకునేందుకు కాసరగోడ్ జిల్లా పోలీసులు స్మార్ట్గా ఆలోచించారు. సోషల్ మీడియాను యూజ్ చేసుకుని దొంగ పేరు మీద ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. స్థానికులను అందులో సభ్యులుగా చేర్చి దొంగ సమాచారం అందించాలని కోరారు. 10 రోజుల క్రితం మడిక్కాయ్ గ్రామానికి చెందిన ఓ మహిళపై దాడి చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు అశోకన్ అనే దుండగుడు. కేసు నమోదు చేసుకున్న హోస్దుర్గ్ పోలీసులు ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలని వారు ఫిక్స్ అయ్యారు. దొంగ పేరు, ఫోటోతో గ్రూప్ ను క్రియేట్ చేసి స్థానికులను అందులో చేర్చారు. ప్రస్తుతం ఈ గ్రూప్ లో 251 మంది సభ్యులుగా ఉన్నారు. పోలీసులతో పాటు గ్రామస్తులు అశోకన్ కోసం గాలిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఆ గ్రూప్ లో షేర్ చేస్తున్నారు. దొంగతనానికి పాల్పడిన అశోకన్ సన్నిహితుడు మంజునాథన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అశోకన్ తప్పించుకొని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లి దాక్కున్నాడని తెలిసింది. సుమారు 400 ఎకరాల్లో విస్తరించిన అడవిలో అతడి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. కాగా దొంగను పట్టుకునేందుకు పోలీసులు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయటం మాత్రం ఇదే తొలిసారి. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.